కొత్తపల్లి సుబ్బారాయ గారు వైసీపీ నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యే గారిని గెలిపించి నేను తప్పు చేశానని చెప్తూ కొట్టుకున్నారా? ఒకవేళ అంటే ఆయన అలా మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులైన వచ్చేసి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగుతూ ఈ రకంగా ప్రవర్తించడం మాట్లాడటం అనేది ఆయన విలువనే తగ్గించేటువంటి పరిస్థితి. రాజకీయాలు కావాలంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. నర్సాపురం జిల్లా చేస్తూ నర్సాపురం జిల్లాకి భీమవరం హెడ్ క్వార్టర్గా చేసింది ఎవరు? ప్రభుత్వం చేసింది. దాంట్లో ఎమ్మెల్యే నిర్ణయానికి ఏం సంబంధం ఉంటుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే గురుతర బాధ్యత తీసుకున్నారో, భీమవరం అనేది అన్ని ప్రాంతాలకి అంటే 7 నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుందని చెప్పని భీమవరంని ఎంచుకోవటం జరిగింది. ఒకవేళ సుబ్బారెడ్డి గారికి ఏమన్నా దాని మీద అభ్యంతరాలు ఉంటే వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి అభ్యంతరాలని చెప్పటం, వారు నర్సాపురానికి ఎందుకు జిల్లా కేంద్రంగా ఉంచితేనే ధర్మంగా ఉంటుందో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తే అది సముచితమైంది పద్ధతి. అంతేగాని ఈ అవకాశాన్ని సద్వినియోగం అంటే వాడుకుందామని ప్రసాదరాజుని రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని, ప్రసాదరాజు గారి మీద ఇంత బురదేసి రాజకీయంగా పతనం చేద్దామనేటువంటి ఆలోచన చేస్తే ప్రజలన్నీ గమనిస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. వారు ఖచ్చితంగా వారికి ఏమైనా అభిప్రాయాలు ఉంటే ముఖ్యమంత్రి గారికి వచ్చి చెప్తే వాస్తవం కరెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి మంత్రి గారు పేర్నాని గారు తెలుసుకోండి. ఈ సందర్భంగా నేను మంత్రి పేర్నాని గారిని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే తొట్టపల్లి సుబ్బారాయుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్లాన్ చేయలేదు. నువ్వు చెప్పేటువంటి ప్రసాదరాజు కూడా ఈ రోజున ఎక్కడంటే అది 98% జగన్ గారి చేతే ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ చివరి 2 అయ్యింది. మేము మా ప్రజలని గర్వంగా చెప్తున్నాం. లేకపోతే ప్రసాదరాజు గారు ఇక్కడ ఇంట్లో గోదావరి కట్టే ఐదులో గోదావరి చూస్తే కూర్చుని ఉండేవాడు అనేటువంటి పరిస్థితి ఎదురు కాదు. ప్రసాదరాజు రాడు ఒకసారి అంతేగాని ఆ ప్రసాదరాజు వచ్చి మీ దగ్గర ఏదో డప్పు కొడితే, ఆ ఎమ్మెల్యే గారు వచ్చి మీ దగ్గర ఏదో కళ్ళపల్లి కబుర్లు చెప్తే మా గురించి నీకు పూర్తిగా తెలుసు కూడా, మా ప్రాంత ప్రచారం గురించి, ఈ కొత్తపల్లి సుబ్బారెడ్డి గురించి కూడా నీకు పూర్తిగా అవగాహనలు కూడా నువ్వు ఆ విధంగా ఆ ప్రసాదరాజు ఏదో స్క్రిప్ట్ రాసింటే ప్రసాదరాజు స్క్రిప్ట్ రాసే దౌర్భాగ్యం పేరు నాని నీకెత్తుకొని పేరు నాని గారు మంత్రి గారిని ఒకసారి డిమాండ్ చేస్తూ ఏది ఎవరప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో నర్సాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ ని జిల్లా హెడ్ క్వార్టర్ గా సాధించుకుంటాం అన్నటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది. మేము ఈ జేఎస్లో భాగస్వాములైనటువంటి మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నా, ఈ రోజున 50 రోజు కూడా చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో మరి తప్పనిసరిగా నా సంబరం డివిజన్ హెడ్ క్వార్టర్ ని జిల్లా హెడ్ క్వార్టర్ గా సాధించుకునేటువంటి అవకాశాలు మాకున్నాయి. వారి యొక్క ఆశీస్సులతో ప్రజలను సమీకరించుకుంటూ ప్రజల యొక్క భావాల్ని ప్రభుత్వ వారికి కానీ ఇతర ప్రాంతాల వారికి కానీ తెలియపరిచే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడా కూడా చిన్నపాటి పొరపాటు పరిస్థితులు కూడా ఎక్కడ లేకుండా, లేకపోతే ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారు లేనిపోని మాటలు చేసినా కానీ మాకు సత్తా ఉంది, మేము ఏం చేయాలన్నా చేయగలమే ప్రాంతంలో సత్తా దమ్ము ధైర్యం మాకు ఉన్నప్పటికీ కూడా ఒక గాంధీవాది సిద్ధాంతంతో కొంచెం బాబోజీ మహాత్మా గాంధీ స్వతంత్రానికి ఎంత ఓర్పు వహించారు, ఎంత ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారు, ఆ గాంధీ గారిని మేము దృష్టిలో పెట్టుకుని మాకున్నటువంటి పౌరుషాలన్నీ కూడా పక్కన పెట్టి ఎట్టి బస్సులు కూడా కూచి బాబోజీ మహాత్మా గాంధీ గారు 200 సంవత్సరాలు పైబడినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరపు కట్టి సాధ్యతంగా మన భారతవానికి స్వతంత్ర భారతవాన్ని ఏ విధంగా తెచ్చారో ఆనాడు గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఏ విధంగా కృషి చేశారో ఆ విధంగా శాంతి మార్గంలోనే మేము వెళ్తున్నటువంటి విషయాన్ని మరొకసారి గౌరవ మంత్రి వర్యులు మిత్రులు మా స్నేహితులైనటువంటి మన పేరు నాని గారు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేగాని ప్రసాదరాజు గారు చెప్పిందో
లేకపోతే ఎల్లయ్య చెప్పిందో పొల్లయ్య చెప్పిందో పట్టుకొని ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక ఈ మాకు ఇన్ఛార్జ్ మరీ మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మీరు ఆ స్థాయిలో మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను చివరిగా ఒకటే మీకు చూడు ప్రశ్న వేస్తున్నా, ఒకటే మీకు చివరిగా నేను చూడు ప్రశ్న వేస్తున్నా. ఎవరు మంత్రి గారు, పేర్నాని గారు, ఎందుకే మీరు మా నర్సాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ కి అనువుగా లేదని చెప్తున్నారా? దానికి పత్రికా ముఖంగా ఏదో ఒక రోజు ఇవాళ రేపు ఎప్పుడో ఒక సమాధానం వాటికి చెప్పాలి అని వాడిని కోరుకుంటూ, మా నర్సాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కావడానికి అవకాశాలు లేవు, ఇక్కడ అనువు లేదు, అక్కడ ఎటువంటి అవకాశాలు లేవని మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఓపెన్ గా చెప్పండి.